పరలోకమందనమ తండ్రి దేవ మిగిలిన మాటల్లో కూడా మీ తోడుని మాకు అనుగ్రహించండి సంఘముతో నేరుగా మీరు మాట్లాడండి కాలం సర్వవేగముగా తండ్రి పరిగెడుతున్న రకరకాల రోగాలు తండ్రి మమ్మల్ని పలకరిస్తున్న భయం లేనివారుగా భక్తి లేనివారుగా నీకు ఇవ్వాల్సిన స్థానం మేము ఇవ్వకుండా తండ్రి మా జీవితాల్లో చేస్తున్న తండ్రి అనేకమైన మీకు విరుద్ధమైన తండ్రి నిర్లక్ష్య వైఖరి ఇక నుంచి తండ్రి ఆ వైఖరిని ఖండించి రాబోతున్న నూతన సంవత్సరాలు అయిన తండ్రి 20 ఏళ్ళ చిన్న జీవితంలో గ్యారంటీ లేని తండ్రి ఈ కొద్దిపాటి జీవితంలో తండ్రి మీ కొరకు మీ చిత్తం కొరకు పనిచేసే భాగ్యాన్ని బ్రతికే భాగ్యాన్ని కృతజ్ఞత కలిగి జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహిస్తారని కోరుతూ ప్రత్యక్షంగాను పరోక్షంగాను వింటున్న వారందరితో మీరు మాట్లాడండి సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు విందాం. 12:30 జాతి ఓపిక వినండి. సింపుల్ మెసేజ్ ఒకటి విని వెళ్ళిపోతాం. చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చారు సహోదరులు. నిజంగా ఇప్పటి వరకు అన్నయ్య చెప్పిన మాటలు చాలా విలువైనవి. ఆ మాటలు ఎవరు కూర్చో చెప్పినవి కాదు, నేరుగా మన సంఘాన్ని కూర్చో చెప్పినవే. ఏడాదికి 52 వారాలు, 52 వారాల్లో ఇంచుమించు లాక్డౌన్ వలన చాలా సభలు జరగలేదు. బై గాడ్ గ్రేస్ ఏడాదిలో ఆగిపోయిన సభలన్నీ ఈ 2 నెలల్లో ఊపందుకున్నాయి. నాన్ స్టాప్గా 1 డే కూడా గ్యాప్ లేకుండా దేవుని కృప వలన సుమారు 60-70 సభలు జరిగాయి. మొఖాలు చూసారా, తిరుగుతున్న వాళ్ళు ఎలాగే ఉన్నాయో. నాన్ స్టాప్గా, ఎందుకంటే జరుగుతున్నాయి. దరిద్రం ఏంటంటే పక్క ఊర్లో జరిగిన రాళ్ళు, పక్క ఇదిలో జరిగిన రాళ్ళు, కానీ సంఘం ఆదివారం వచ్చేసరికి మాత్రం తీవ్రత వచ్చేస్తుంది. ఇక్కడ ప్రగల్భాల పలికి హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని చెప్పుకుని వెళ్ళిపోడుకో, రండి తిరుగుదాం, రండి సువార్తలో రారు. ఇదంతా ఎలా ఉంటుందంటే వేషధారణలో ఉంటుంది. చేసేవాడితో వెళ్ళకపోయినా, చేస్తున్న సభలతో కలగకపోయినా చాలా విడ్డూరమైన విషయాలు ఇవన్నీ. చాలా బాధపడింది ఈ ఏడాదిలో అండి. పక్కీదిలో జరిగితే సహోదరులు ఎవరు రాలా. నేను అప్పుడే డిసైడ్ అయినా ఇంక ఎప్పుడు మన ఊర్లో డేట్లు ఇవ్వకూడదండి. ఉన్నారు చూడండి, గద్వాల నుంచి వచ్చారు. ఈ వారమంతా మనతో తిరగడానికి వచ్చారు. ఇక్కడే ఉన్నారు, విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, ఎక్కడ ఒరిస్సా, ఎక్కడెక్కడో కొన్ని కొన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఉంటున్నారు. ఇక్కడ వాళ్ళని చూసి నేను సిగ్గు రావాలి కదా. అరే బయట ఉన్న వాళ్ళు ప్రేరేపింపబడుతున్నారు వాక్యాన్ని విని, మనకేమైందిరా గొడ్డిబారిపోయామని సిగ్గు రావాలి కదా. అయిపోయింది 52 వారాలు. ఏమి ఎరగదీశారు 52 వారాలు? మీ సహోదరుడిగా నేను అడుగుతున్నా, ఏమి ఎరగదీశారు 52? ఆదివారాలు వచ్చి తిన్నది బాగా ఎక్కువైపోయి గొడవలు పెట్టుకుంటున్నాం, అంతేగా అంతకుమించి ఏమని చేశామ్మా. 52 వారాల్లో ఆదివారంన్నారు ఒకరికొకరు సర్టిఫికెట్లు ఇచ్చుకోవడాలి. ఒకరోజు సంఘం, నేను ఈ ఏడాది నుంచి చాలా బాధపడ్డాను. నిజంగా ఈ సంఘం నేను మానేయాలనుకున్నాను. ఓపెన్గా చెప్తున్నాను, బైబిల్ పట్టుకొని చెప్తున్నాను. వినకూడని ఎన్నో విన్నాం, కపటమైన మాటలు ఎన్నో విన్నాం, నేను వస్తే రానన్న మాటలు విన్నాను. నేను ఉండడానికి కారణం, ఉండడానికి కారణం ఒకటి, ఈ బైబిల్లో ఉన్న వాక్యాలకి తలదించక తప్పదు. మీరు బాధపడి, నేను బాధపడి, దీనికి ఎందుకు, ఇది రాజకీయ సభ బెటర్గా. చంద్రబాబు నాయుడు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకే ఫంక్షన్కి వెళ్ళేవారట, కానీ పని పని వస్తే తిట్టుకునేవారట. ఇదేమి దూరం, ఏమర్థం, అది రాజకీయం. అది యాజకీయంలో కూడా రాజకీయాలు తగవుగాక తగవు. నేను నేరుగా అడుగుతున్నాను సహోదరుడిగా, సరి చేసుకుంటే మంచిది, బాగా చేయాల్సిన పని మన బాధ్యత.
లేదు ఇదంతా కొద్ది ఎక్కువ మాటలు నేను విన్నాను, నేను ఓపెన్గానే మాట్లాడినా ఎక్కువ మాటలు. విడిపోదాం రెండు నిమిషాలు చాలు నేను చెప్తున్నాను, రెండు నిమిషాలు విడిపోదాం. ఎంత అనుకుంటున్నారా దేవునికి లెక్క చెప్పుకుంటా 12 సంవత్సరాల సహవాసం ఎత్తి సరి చేసుకుని సర్దుకొని సేవ చేయలేని సామర్థ్యం లేని మనం విడిపోయి ఏం సాధిస్తాం చెప్పండి. నేను చెప్తున్నాను దేవుడిచ్చిన తలంతులను బట్టి, దేవుడిచ్చిన సహోదరులను బట్టి. 10 మంది ఉన్న సహోదరు, 10 మంది ఉంటే చాలు, అది చెట్టు కింద ఏసీ రూమ్లోనే అవన్నీ అవసరం లేదు. వయసు పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, సంసార అనుభవం పెరుగుతుంది, సేవలో కూడా తగ్గించుకునే అనుభవం కూడా పెరగాలి. అది లేని నాడు నేను చెప్తున్నాను సంఘానికి రన్ చేయడానికి మనకెవరికి అర్హత లేదు. నా కూతురు పుట్టిన తర్వాత నా కూతురు నా మీద కోపగించింది అనుకుంటే, నేను తిట్టినప్పుడు తర్వాత పోయి బతిమలాడుకుంటాను నాతో మాట్లాడండి. నా కూతురు కనుక నా భార్య నా మీద కోపగించింది అనుకుంటే తర్వాత బతిమలాడుకుంటాను నా భార్య కనుక. మరి సంఘంలో ఏమైనా జరిగితే ఎందుకు మాట్లాడమనేస్తున్నావు? ఫ్యామిలీకి ఇచ్చిన ఇంపార్టెంట్, సంఘానికి ఇవ్వలేదు కనుక. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇక మరలా వివరించలేను, నేను పాయింట్ కూడా చేయలేను. ఎవరి పని దేవుడు వారికి నియమించడు కనుక చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎవరో చచ్చిపోతాం, దేవుని ముందు నిలబడతాం. ఏం చేశారయ్యా అంటే 52 వారాలు మానకుండా వెళ్ళేవండి అంటే వెరీ గుడ్ అంటాడు దేవుడు. మరి ఇంకెక్కడికి వెళ్ళలేదంటే వెళ్ళలేదు ప్రభు. నేను నేరుగా అడుగుతున్నాను, చాలామందిని తయారు చేయాలనే దొద్దున నాకుంది, లెగండి రండి పరిగెట్టండి చెబుదాం రండి అంటే చాలా పనులు ఉన్నాయన్నారు. మీ పనులకి మీకు దేవుని తరపున నేను అడుగుతున్నాను, ప్లీజ్ రండి, అవన్నీ పక్కన పెట్టి సేవ చేద్దాం. ఇంకా భవిష్యత్తులో మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, కొన్ని అర్బన్ సిటీస్లో సంఘాలు ఓపెన్ చేయాలని ప్రార్థనలు రోజు నేను దేవుని అడుగుతున్నాను. మరి ముఖ్యంగా కాకినాడ పట్టణంలో, మరి ముఖ్యంగా రాజమండ్రిలో, ఈ 2 అర్బన్ సిటీ టిన్ సిటీస్ని బేస్ చేసుకొని సంఘం నడాలి. ఇది మెయిన్ సెంటర్ అవ్వాలి. లేదు అనుకుంటారా? మీరు అలానే చూస్తూ ఉండండి, పని ఎలాగ జరుగుతుందో దేవుడు చూపిస్తాడు. చిన్న ప్రకటన, ఇక 52 వారాల తర్వాత రేపు నుంచి మనకి న్యూ డేస్ స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ వీక్ నుండి కొత్త సంవత్సరంలో కొత్తగా అడుగులు వేద్దాం, మంచి మనసులతో అడుగులు వేద్దాం. సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుందంట కరోనా ఎఫెక్ట్. ఇక అది వచ్చిందంటే ఇక రంపు రావడం తుమ్ములు రావడం తర్వాత విషయం పోవడమే, ఇక అది గనక తగిలిందో నేను చెప్తున్నాను, ఎవడుంటాడు ఎవడో పోతాడు, జరిగినవి చాలు ఇక. ఇక జరగాల్సిన దేవుని పని చేద్దాం. నిర్గమాకాండం మీ సహోదరుడి హెచ్చరికలు తీసుకోండి. మళ్ళీ దీని మీద గుసగుసలు ఆడితే దేవుడు ఇవన్నీ గమనిస్తున్నాడని మాత్రం మర్చిపోకండి. నేను ఏమన్నా ఉంటే ఇక్కడే మాట్లాడతా, తెరసాటు వెనక మిద్దెల మీద మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే మన నమ్మని దేవుడు మనల్ని చూస్తున్నాడు. నేను చాలా ఘోరమైన మాటలు విన్నాను, నా తోటి సహోదరులు చాలామంది మాట్లాడినవి, అవన్నీ నేను అడగను, నాకు సంస్కారం ఉంది. ఆ కుసించ సంస్కారం నాకు లేదా ఒక్కరు బుద్ధి సరి చేసుకుంటే మంచిది. ఎక్కడెక్కడైతే ఏమేమి మాట్లాడారు అవన్నీ నా దగ్గరికి విత్ ప్రూఫ్స్తో రికార్డింగ్స్తో సహా నా దగ్గరికి వచ్చాయి. నేను అడగను, అడిగితే ఇక మనకి మీకు నాకు బంధం కూడా ఉండదు. బీ కేర్ఫుల్. నిర్గమాకాండం 40వ అధ్యాయం, నిర్గమాకాండం 40వ అధ్యాయం 37వ వచనం, నిర్గమాకాండం 40వ అధ్యాయం 37వ వచనం. ఇదే వారి ప్రయాణ పద్ధతి, ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుంటారు. సందర్భం ఏంటి? 20 లక్షల మందిని ఒకే ఒక్క నాయకుడు నడిపిస్తున్నాడు, ఎవరైనా మోసే గారు.
6 లక్షలు కదండి అని అనకండి. ఎందుకంటే 6 లక్షలు పురుషులు, స్త్రీలున్నారు, పిల్లలున్నారు, వృద్ధులున్నారు. లెక్కేస్తే పండితులు వచ్చిన లెక్క సుమారుగా 20 లక్షలు. 20 లక్షల మందిని ఒకే పద్ధతిలో నడిపించారట. ఆ పదం మీకు కనిపించిందా? 20 లక్షల మందిని ఒకే పద్ధతిలో, వారి ప్రయాణ పద్ధతి ఒక్కటే అని ఉంది. బాగా మనసు పెట్టండి. ఈరోజు 20 మంది ఉన్న ఒకే తాటి మీద ఎందుకు నడవలేకపోతున్నాం? పద్ధతి లేదు మనకి. ఏ పద్ధతి లేదు? అందరూ సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారంటే, పెద్ద పెద్ద సంఘాల్లో నలుగురం కూర్చొని 4 మాటలు మాట్లాడుకుని ఓ మాట నిర్ణయానికి వచ్చి ఇలా నడిపిద్దామా? అది పద్ధతి కాదు. బైబిల్లో బైబిల్ దేవుడు పద్ధతి పెట్టాడట. ఆ క్రమాన్ని ఫాలో అవ్వకపోతే 20 లక్షల మంది కాదు, 20 మంది కూడా నడవరుగాక. నడవరు. నేను మరలా అడుగుతున్నా, వారి ప్రయాణ పద్ధతి, వారి ప్రయాణ పద్ధతి ఎక్కడికి ప్రయాణ పద్ధతి? నేనే అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నాను, 52వ వారం అడుగుతున్నాను. మళ్ళీ చెప్పంటే ఎక్కడికి వారి ప్రయాణ పద్ధతి? పరలోకానికి సాదృశ్యంగా ఉన్న కానాను భూభాగానికి. ఒక మాటలో చెప్పాలంటే పరము కానానికి. కానానికి వెళుతున్నారట. అంటే భక్తి జీవితం అనేది ప్రయాణం. దేవుడు సాదృశ్యంగా పరలోకాన్ని కానానుగా ఇచ్చాడు వాళ్ళకి. సాదృశ్యం. ఆ పరలోక ప్రయాణంలో అందరూ వెళుతున్నారట, అందరూ వెళుతున్నారట. వాళ్ళ ప్రయాణ పద్ధతి, లక్షల మంది పద్ధతి ఒకటేనట. ఇది మనకు సింక్ అవుతుంది చూడండి. మనము ప్రయాణం చేస్తున్నాం ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడికి? పరలోకానికి. పరలోకానికి సంఘము కూడా ప్రయాణం చేస్తుంది. సంఘమంతా నడుస్తున్నప్పుడు సంఘం అందరి పద్ధతి ఒక్కటే ఉండాలన్నమాట. మరలా, స్త్రీలున్నారు, పురుషులున్నారు, పిల్లలున్నారు, పెద్దలున్నారు, వృద్ధులున్నారు, మోసేకి సపోర్టుగా నాయకులు ఉన్నారు, సోల్జర్స్ ఉన్నారు, ఎందరో ఉన్నారు. వీళ్ళందరూ ఉన్న స్త్రీల పద్ధతి స్త్రీలది, పురుషుల పద్ధతి పురుషులది, వృద్ధులది వృద్ధులది, పిల్లలది పిల్లలది లేదు. అందరి పద్ధతి ఒక్కటే. ఏ పద్ధతి అంటే పరలోక ప్రయాణ పద్ధతి ఒక్కటే. అంటే సంఘము క్రమముగా ఉండాలి అంటే, నేను చెప్తున్నా ఇందులో భయంకరమైన విషయాలు ఏమీ లేవు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. డైరెక్ట్గా గుడ్డిగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది పద్ధతి అంతే. ఇది సంఘం, ఇది సంత కాదు. ఇది సంఘంలో ఉండాల్సింది ఏంటంటే పద్ధతి ఉండాలి, పద్ధతి ఉండాలి. ఆ పద్ధతి లేకపోతే సంఘం పరలోకానికి వెళ్ళడం అనేది అసాధ్యం. చూద్దాం ఇప్పుడు మోసే గారు పరలోక ప్రయాణ పద్ధతి ప్రజలకింత చక్కగా ఓర్పుతో నేర్పించి నడిపిస్తున్నాడంటే మోసే గారికి పద్ధతి నేర్పించింది ఎవరు? మరలా నేనే అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను, 52వ వారం అడుగుతున్నాను. చెప్పండి, మోసే గారికి పద్ధతి నేర్పించింది ఎవరు, ఎక్కడ? మన బైబిలే ఇది, మీ బైబిలే ఇది. ఎక్కడ నేర్పించాడు ఆయన? సీనాయి పర్వతం మీద. సీనాయి పర్వతం మీద మోసేకి ఏమి నేర్పించాడు? నేర్పించడంలో చూపించాడు. ఎవరు? దేవుడు. ఏం చూపించాడు? మోసే నీకు విషయం అర్థం అవ్వాలయ్యా, నేను పరలోకంలో ఎలా ఉంటానో నువ్వు చూడు అన్నాడు. నేను ఎలా ఉంటానో నువ్వు చూస్తే, పరలోకపు పద్ధతి నీకు తెలిస్తే, నీ సేవను సైన్యాన్ని ఎలా నడిపించాలి నీకు తెలిసిపోతుంది. అంటే వీరి ప్రయాణ పద్ధతి ఏమి నడిపిస్తుంది అంటే, ఆ మేఘము పైకి వెళ్ళడం ఎడల,
అది ఎల్లు దినము వరకు వారు ప్రయాణం చేయరు. మేఘం అంటే మహిమ, దేవునికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న మహిమది. సకీనా అన్నారు దాన్ని, మీకు కనబడే ఈ మహిమలు కాదవి, ఏవి లైన్స్ కనబడితే ఆ మహిమ కాదవి. ఒక మహా వెలుగు మేఘంలో వారికి కనబడేదట. ఆ వెలుగు వారికి వచ్చి వాళ్ళకు ఒక సిగ్నల్ ఇచ్చేదట. వెలుగు వెళ్ళమంటే వెళ్ళేవారట, ఆగిపోమంటే ఆగిపో. అంటే ప్రజలకి గైడెన్స్ ఇచ్చేది మోసెస్ కూడా కాదన్నమాట, మరి ఎవరు, డైరెక్ట్గా దేవుడే వారికి సిగ్నల్స్ ఇస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు నాకు అర్థం అలా పద్ధతులు, 20 మంది అయినా 20 లక్షల మంది అయినా 20 కోట్ల మంది అయినా నడవాలి అన్న దానికి రూట్ వే డైరెక్ట్ లైన్ ఎవరట, దేవుడే. ఎవరు నడిపించరు, మనుషులు ఎవరు. మరి మోసే ఎవరంటే, మోసే దేవునికి ఒక రెఫరెన్స్ అంతే. అహరోన్ ఎవరంటే ఒక రెఫరెన్స్ అంతే. యెహోషువ ఎవరంటే ఒక రెఫరెన్స్ అంతే. రిఫరెన్స్ చెప్పేది కూడా ఎవరైతే ఉన్నారో, రిప్రజెంటు ఎవరైతే ఉన్నారో, మోజెస్. ఆ రిప్రజెంటు ఎవరికి రిప్రజెంటు, యెహోవాకి రిప్రజెంటు. వాళ్ళ ప్రయాణ పద్ధతి అంతా ఒకటే అట. మోసే చూశాడు సీనాయి పర్వతం మీద ఉరుములు మెరుపులు, కొండలు దద్దరిల్లిపోయే పర్వతం కదిలిపోయింది. యెహోవా సన్నిధికి నిలవలేకపోయాడు ఎవరు, మోసే గారు. ఎప్పుడైతే ఆ భీకర వాతావరణం కనిపించిందో, ఆ భీకర వాతావరణం నుంచి మోసే చూసింది ఏంటంటే పరలోకమందు దేవుడు ఎలా ఉంటాడో చూశాడు, పరలోకంలో దేవునికి ఆరాధన ఎలా జరుగుతుందో చూశాడు, పరలోకంలో దేవుని చిత్తం ఎలా నెరవేరుతుందో చూశాడు. అంటే సేవ బాగా జరగాలన్నా, సంఘం బాగా నడవాలన్నా మనం చూడాల్సిన పద్ధతి ఎక్కడట, పలానా సంఘంలో అలా చేస్తారండి అది చూడకు, పలానోళ్ళు ఇలా చేస్తారు అది చూడకు. మీరెక్కడ ఎవరిని చూడాల్సిన అవసరం లేదు. పద్ధతి మనకు చూపించేది ఒకే ఒక్కరు, ఎవరు, దేవుడు. మీరు చూడండి బైబిల్లో సేవ చేసిన వారిని ఎవరినైనా మీరు చూడండి, వారు దర్శించిన తర్వాతే సేవకు స్టార్ట్ అయ్యారు. యెషయా కానీ, మోసేస్ కానీ, అపోస్తుడైన పౌలు కానీ, వీళ్ళందరూ దర్శనం చూసి బయలుదేరారు. చూద్దాం ఎగ్జాంపుల్కి ఒక సందర్భం చూద్దాం. ఆ మనసులో ఈ మనసులో ఈ మాట అలా జ్ఞాపకం పెట్టుకోండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి వచనం నుండి, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది. క్షమించండి, 6వ అధ్యాయం మొదటి వచనం, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసేదాన్ని. ఒక మాట అడుగుతాను, చాలా రోజుల క్రితం ఇదే సందర్భం నేను చెప్పాను, ఎంతమంది జ్ఞాపకం ఉంది, జ్ఞాపకం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మరలా క్రమం మనకు ఎలా నేర్పిస్తాడు దేవుడు అనగానే, యెషయా గారు సేవకు స్టార్ట్ అయ్యాడు. యెషయా గారు ఏమన్నారు, ఎవరు నా నిమిత్తం వెళతారు సేవకు అన్నప్పుడు, యెషయా అన్నాడు ప్రభువా నేను వెళతా అన్నాడు. యెషయా గారు అంత స్ట్రాంగ్గా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, యెషయా ఒకటి చూశాడు. ఏం చూశాడు, పరలోకంలో దేవుని యొక్క చిత్తం ఎలా నెరవేరుతుందో చూశాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మోసే 20 లక్షల మంది నడిపించడానికి యెహోవాను చూశాడు, యెషయా ఇశ్రాయేల్ దేశం అంతటికీ ప్రకటన చేయడానికి యెహోవాను దేవుని దర్శనాన్ని చూశాడు. ఇప్పుడు మన సంఘమైనా ఏ సంఘమైనా చక్కగా నడవాలంటే మనం ఎవరిని చూడాలి, దేవుడు ఎలా ఉన్నాడో ఒక్కసారి పరలోకపు ఔన్నత్యాన్ని మనం చూడాలి. అది తెలిస్తేనండి మనం జాగ్రత్తగా నడిపిస్తాం. చూద్దాం, నేను చూస్తాను, కొన్ని మాటలు మీరు చూడండి. అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూశాను. ఇప్పుడు పరలోకం సంఘం, దర్శనము
దర్శనంలో దేవుడు, నాయకుడు యెహోవా నేర్పే పద్ధతులు. ఈ లైన్స్ అలా పెట్టుకోండి. పరలోకంలో యెషయా ఏం చూస్తున్నాడంటే దేవుడు సింహాసనం మీద కూర్చోడం చూశాడట. ఇప్పుడు మరలా మరి దీనికి సంఘాన్ని ఎలా తీసుకోవాలంటే గుడ్డిగా మీరు వినండి, సంఘంలో సింహాసనం మీద సుపీరియర్గా ఎవరు ఉండాలి చెప్పండి? దేవుడు మాత్రమే ఉండాలి. సంఘం ఎప్పుడు పద్ధతిగా నడుస్తుందంటే దేవుడికి పెద్దపీట వేయాలి, పద్ధతులకు కాదు. ఈరోజు సంఘాలు ఏం మిస్ అవుతున్నట్టు నేను చెప్తున్నాను. ఈరోజు పలానా సంఘం అండి వాళ్ళ పద్ధతులు ఇవ్వండి, పలానా సంఘం అండి వాళ్ళ పద్ధతులు ఇవ్వండి, పలానా సంఘం అండి పద్ధతుల కొరకు కొట్టి చచ్చిపోతున్నారు. అది అప్ప ఒక పద్ధతి మర్చిపోయాం, క్రమం మర్చిపోయాం. సంఘంలో సుపీరియర్గా ఉండాల్సింది ఎవరంటే దేవుడు మాత్రమే. మీరు ఏ సంఘానికన్నా వెళ్ళండి, దేవుడు తప్ప అన్నీ కనబడతాయి అక్కడ. మీరు ఏ సంఘానికన్నా పోండి, దేవుడు తప్ప అన్ని అధికారాలు కనబడతాయి. మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి, కోయర్కి కనబడుతుంది, సాంగ్స్ పాడే వారికి మళ్ళీ స్పెషల్ సింగర్స్ ఉంటారు, ఎన్నో కనబడతాయి. కానుకలు, పద్ధతులు, మరల దానికి చదివింపులు, అవి ప్రత్యేక ప్రకటనలు అన్నీ సమప్ చేస్తారు. ఏ నాలుగు మాటలు మాట్లాడుకుంటారు, అనేస్తారు, వెళ్ళిపోతారు. ఎవరు మిస్ అయిపోయారు సంఘములు అంటే, అరే దేవుడు అధికారి, దేవుడు అన్న సంఘ, దేవునికి ప్రజెంటేషన్ సంఘంలో లేకపోతే ఆ సంఘానికి పద్ధతి ఉండదట. నిజమేది, చాలామంది గుడ్డి ఒక మాట అనేస్తుంటారు, ఎంత చెప్పినా సంఘం వింటలేదంటే. ఏం చెప్పావు, ఏం చెప్పావు? దేవుని గురించి చెప్పకుండా ఏది చెప్పినా, దేవుణ్ణి మన సింహాసనమే చూపించకుండా ఏది చెప్పినా, దేవుణ్ణి సుపీరియర్గా చూపి ప్రజల గుండెల్లో భయం పుట్టించకపోతే, దేవుడే ఫైనల్ అథారిటీ అని మనం ఆన్సర్ చేయకపోతే సంఘం నడవదుగాక. నడవ బట్టలు చించుకోండి, సర్దుకేలు పరిశీలిలాగా గుడ్డలు మొత్తం చింపుకోండి, బాగుపడరు కనుక బాగుపడరు. మరి ఎలా బాగుపడతారంటే కారణం ఒకే ఒక్కటి, దేవుడే అధికారి అయి సంఘంలో వెలుగుతూ ఉండాలట. యెషయా ఇవన్నీ పరలోకంలో చూస్తున్నాడు. చదవండి ఇప్పుడు. అత్యున్నత సింహాసనం అన్న ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసితిని, ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకున్న. మరలా ఈ పోలికి ఒకసారి చూడండి, సంఘానికే యెషయా గారికి అని సరిపెట్టకండి. ఏం మాట్లాడుతున్నాడు, పరలోకమందు దేవుడు అధికారిగా ఉండాలి, ఇక సంఘంలో ఎన్ని అధికారాలు ఉన్నాయి మరలా చెప్తున్నాను. అత్యున్నత సింహాసనం ముందు దేవుడు అధికారిగా ఉండాలి, సంఘంలో ఎన్ని అధికారాలున్నా, ఎన్ని బిరుదులున్నా, ఎన్నున్నా, ఎంతమంది ఉన్నా, ట్రెజరీ మెంబర్స్, ప్రెసిడెంట్స్, ఆర్ట్ బిషప్స్, రెవరెంట్స్, ఎంతమంది ఉన్నా, ఎంతమంది ప్రసంగికులు ఉన్నాయి, ఎంతమంది నాయకులు ఉన్నా, వీటన్నిటికీ సుపీరియర్గా ఎవరు ఉండాలట? దేవుడు ఉండాలట. దేవుడు మాత్రమే ఉండాలట. దేవుడు కనబడకుండా ఏమి కనబడినా ఆ సంఘానికి పద్ధతి రమ్మన్నా రాదట. మీరు చూడండి, కొన్ని కొన్ని సంఘాలు కుప్పకూలిపోవడానికి కారణం ఏంటి చెప్పనా? చెప్పండి. దేవుడు అధికారిగా కనబడ్డం మరి ఎలా కనబడతాయి? మనుషుల అధికారంలో. రండి నాతో చూపిస్తాను సంఘాలు ఎలా ఉన్నాయో. దేవుడు అధికారిగా ఉండడం వాళ్ళ అధికారాలు, వాళ్ళ అధికారం. నేను అనుకుంటా అండి, పరిశైలి శాస్త్రులు చచ్చిపోయారు కానీ వాళ్ళ బుద్ధి సావలేదని మాత్రం బాగా అర్థమవుతుంది. సున్నం కొట్టిన సమాధులు అన్నాడు ప్రభు, అలాంటి మొండి వైఖరితో అజమాయిషీ చేస్తే వాళ్ళనే వారు ఏమనివారు తెలుసా? ఇదిగో మేము చెప్పింది అనలేదంటే మరల మీరు సంఘానికి రానివారు. వాళ్ళు ఎంత అంటే పరలోకానికట అడ్డుగోడలు నిలబడిపోయేవారట. ఒరే మీరు చేసేదే ఆగడాలు, మరలా మీరు ఎలా చేస్తున్నారు, సముద్రం అంతా తిప్పించి, అవతలికి అవతలికి తిప్పించి పరలోకపు తాళపు చెవిని ఎత్తుకుపోతున్నారు మీరు అన్నాడు. ఎవరండి కమెంట్ చేయడానికి? ఎవరు కమెంట్ చేయడానికి సరిపోరు సంఘంలో. పరిశైలి శాస్త్రులు ఏమన్నారు, వాళ్ళకి నచ్చిన ఉంచుకున్న వారు, నచ్చిన వారిని రావద్దనేవారు. రావద్దనవేంటి? ఇలాగడిగాడు మార్టిన్ లూథరను, చచ్చిపోయే వరకు కొనకలేదండి ఆ మనిషిని, చంపేశారు లాస్ట్కి. ఇలాగడిగారు ఎందరో మహనీయులు, విలియం కేరీ లాంటి వారు. సంఘంలో మనుషుల అధికారాలు రావడానికి వీల్లేదు, అస్సలు వీల్లేదు. మేము చెప్పింది చేయండి అనేది పరిశ్రమ బుద్ధి.
మేము చెప్పింది చేయండి అని ఎప్పుడు అనాలంటే బైబిల్ ఎలా చెబుతుంది, బైబిల్లో సంఘం ఎలా నడవమంది అని టెక్స్ట్ చూపించి మాట్లాడాలి. మనుషుల అధికారాలు సంఘంలోకి వచ్చాయో, దేవుడు అధికారిగా కనబడలేదో, దేవునికి ఇవ్వాల్సిన మహిమను మనం ఇవ్వలేదో. సంఘానికి మీరు ఎన్ని చెప్పండి, జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి. అంటే మారు, మారమన్నా మారు. దేవుడే సుపీరియర్గా ఉండాలి. ఈ మధ్యకాలంలో ఒక మీటింగ్కి వెళ్ళామండి. ఆ మీటింగ్లో ఆయన మీటింగ్కి వాక్యం మాట్లాడడానికి రమ్మంటే రానన్నాడు ఆయన. ఎందుకు రానన్నారు మీరంటే ఫోటో చిన్నదేహారట. ఫోటో, నా ఫోటో పెద్ద ఉందని ఆయన ఫోటో చిన్నది రాడట. నువ్వు రిప్రజెంటువా, లేకపోతే ఆ బయట తిరుగుతున్న రోడ్ల మీద తిరుగుతున్న వ్యక్తులు అంటాడు. ఏం ప్రజెంటేషన్ ఇవ్వడానికి? దేవుడే కనబడాలండి, దేవుడే కనబడాలి. దేవుడు కనబడకుండా ఏ ఫేమ్ను మనం కోరుకుంటున్నాం? నేను చెప్తున్నాను, ఫేమ్ కావాలి కావాలనుకున్నంతసేపు నేను చెప్తున్నాను మొండిగా రాదు, కాక రాదు. దేవుడిని పైనట్టు ఏ టైం లేదు ఇవ్వాలో ఇస్తాడు ఖచ్చితంగా. నాకేదో రావాలని మీరు ఆశించినంతకాలం రాదు. ఈరోజు ఎందరో స్పీకర్స్ ఉన్నారండి, రకరకాల స్పీకర్స్. అరే ఎందుకు రాను, ఎలా ఎలా అయిపోయావు, దేనికి రా అని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటి చెప్పనా? వాళ్ళు చెప్పే కారణం ఒకటే ఒకటే, మాకు వెయిట్ ఇవ్వట్లేదు అంటారు. వెయిట్ దేనికి? ఏ వెయిట్? ఒక కేజీ వేయమంటావా, ఒక టన్ను వేయమంటావా, దేనికి? నేను డైరెక్ట్గానే మాట్లాడుతున్నా, ఇది అందరికీ తగులుద్ది, కరెంట్ షాక్లో తగలని నేను మాట్లాడుతున్నాను. సరే అయితే సరే, సరే లేకపోతే దేవుడు చూసుకుంటాడు. మరలా చెప్తున్నా, ఎవరు ఎవరిని సంఘానికి అజమాయిషీ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి సరిపోరు. నేను ఒక మాట చెప్పిన ముందుగా, ఇస్రాయేల్ శరీర సంబంధమైన స్వభాంగాలను వారికి అడ్డుకు వస్తేనే జాతి జాతిని లేపేశాడు, మోయాబీల అమ్మాయిలు లాంటి వారిని. దేవుని పిల్లకు అడ్డు వచ్చిన ఏ ఆయుధమైనను రూపమైనను నిలవదుగాక, నిలవదు. బాబాయ్ గారు అబ్బాయి ఎవరు? అహరోను. అడ్డొచ్చాడు, జాగ్రత్త అన్నాడు. క్షమించండి, కోరాహు వినలేదు. బాబాయ్ గారు అబ్బాయి కోరాహు ఏం చేశాడు? ఏం చేశాడు? తిరగబడ్డాడు 250 మందిని ఎగేసుకుని. ఏమయ్యాడు దేవుడు? మోసే సైలెంట్ అయ్యాడు, దేవుడు వైలెంట్ అయ్యాడు, భూమి విడిపోయింది, చచ్చిపో. రిలేషన్ ఉన్నా డోంట్ కేర్ అంటాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి అధికారిగా చూపించకుండా ఏమి చూపించినా ఆ సంఘానికి పద్ధతి రమ్మన్నా రాదట. యోహాను సువార్త ఇలానే జ్ఞాపకం పెట్టుకోండి. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 41వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయం 41వ వచనం, యెషయా ఆయన మహిమను చూసినందున ఆయనను గూర్చి మాటలు చెప్పును. ఇప్పుడు కొంచెం పైకి వెళ్తాం. ఎవరు ఎవరిని చూశారు? ఎవరు ఎవరి కొరకు చెప్తున్నారు? ఎవరెవరిని చూశారట? యెషయా ఆయనను చూశాడట. ఇప్పుడు అడుగుతున్నాను, ఆయన అంటే ఎవరు? మనకు తెలియని అదర్ సైడ్ యాంగిల్ ఒకటి ఉంది అక్కడ. యెషయా దర్శనంలో కనిపించింది ఎవరు అని యోహాను గారు అంటున్నారంటే, ఆ యెషయాకు రోజు ఆ మహిమలో కనిపించింది యేసుక్రీస్తు. ఆ రోజు దర్శనములో యెషయా చూసింది ఎవరినట? యేసుక్రీస్తుని. సంఘంలో సుపీరియర్గా ఉండాల్సింది ఎవరు చెప్పండి? దేవుని కుమారుడు, శిరస్సు ఆయన మాత్రమే ఉండాలి. మీరు ఇంకా కొంచెం పైకి వెళ్ళి చదవండి, 41 నుంచి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే 38 నుంచి. ప్రభువా మా వర్తమానము నమ్మిన వాడెవడు, ప్రభు యొక్క బాహు ఎవనికి బయలుపరచబడని యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగను. ఇందుచేత వారు నమ్మలేకపోయి ఏలయనగా వారి కన్నులతో చూసి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకుని నా వలన స్వస్థపరచబడకుడినట్లు వారి కన్నులకు అంధత్వము కలగజేసి వారి హృదయమును కఠినపరిచిన. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎంత చెప్పినా
వీళ్ళకి అర్థం అవట్లేదంటే కారణం ఏంటి చెప్పనా? దేవుడు కఠినము చేసేసాడు అన్నమాట. ఇంకెక్కదిక మీరు ఎంత చెప్పండి, పరలోకపు దర్శనం తీసుకొచ్చి అలా స్క్రీన్ మీద వేసినట్టు ఇయ్యండి, అస్సలు ఎక్కదిక. ఈ సందర్భం ఈ మాటలు మాట్లాడింది ఎక్కడ చెప్పండి? ఇప్పుడు మనం ఏ అధ్యాయం మీద చదువుతున్నాం? 6వ అధ్యాయం. 6వ అధ్యాయం మాటలు కోట్ చేస్తున్నాడు ఎవరు? యోహాను గారు. 6వ అధ్యాయంలో మాటలు కోట్ చేస్తూ అంటున్నాడు యెషయా ఆ రోజు దర్శనంలో ఎవరిని చూశాడు అనుకుంటున్నారు మీరు అందరూ? మీరెవరినైతే పక్కన పెట్టేస్తున్నారో ఆ యేసుక్రీస్తుని ఆ రోజు యెషయా చూశాడు. యెహోవాతో పాటు సింహాసనం మీద యెషయాకి బాగుగా కనబడింది ఎవరట? యేసుక్రీస్తు కూడా. ఈరోజు అడుగుతున్నాను, సంఘంలో క్రీస్తు కనబడకపోతే, నేను చెప్తున్నా సంఘానికి పద్ధత రమ్మన్నా రాదు. మరేం కనబడుతున్నాయి ఈరోజు? ఎలా అయిపోయారు చెప్పనా? సువార్త లేదు, ఒకరికొకరు వేసుకోవడమే ఇంకా కౌంటర్లు. పోయింది సువార్త, ఎప్పుడో పోయింది. ఒక ఆయన అంటున్నాడట ఇలా, ఏమని చెప్పనా, ఈ వారం ఇస్తాను చూడడానికి అన్నాడట. ఏంటి ఇచ్చేది? ఎలా ఏంటి భాష? దేనికి? క్రీస్తుని గురించి చెప్పాలి, క్రీస్తుని గురించి మాట్లాడాలి. లేదండి, దేవుని యొక్క మనసును చెప్పాలి. లేదండి, ఒకరు గుచ్చి ఒకరు మాట్లాడుకోవడం అంతే. మరొక ఆయన, ఇవన్నీ నేనున్నా, ఇవన్నీ వినబడుతున్నా బయట సంఘాల్లో. ఇంకా దరిద్రం ఏంటంటే, ఇప్పుడు మీకు మళ్ళీ దరిద్రం సాతాను బాగా చెప్తుంది. చూసా జేమ్స్ ఎవరంటున్నాడు? నీకేమైనా అర్థమవుతుందా? ఈ గలపకండి. ఎవరైతే వంకర్ లైన్స్ ఉంటాయో వాళ్ళందరూ సరి చేసుకోవాల్సి అంతే, ఇంకా మార్చుకోవడమే. ఇక ఒక ఆయన సాతాను చాలా దారుణంగా తిడుతున్నాడు అండి. ప్రసంగం చేస్తూ సాతాన్ని చాలా దారుణంగా తిడుతున్నాడు. విశ్వాసులు అనుకున్నారట, ఈయన సాతాన్ని తిడుతున్నాడా, సాతాన్ని అడ్డట్టి ఎవరిని తిడుతున్నాడా? మరొకటి, సాతానికే డౌట్ వచ్చిందంటే వీడు నన్ను తిడుతున్నాడా, ఎవరు నన్ను తిడుతున్నాడా అని. అలా ఉన్నాయి ఈరోజు ప్రసంగాలు. ప్రసంగికులారా, సేవకులారా, సంగమా, దేవుని చూపించకుండా ఏమి చూపిస్తున్నాం? మనం చూడాల్సింది సంఘంలో మహిమతో నింపబడిన యేసుక్రీస్తుని చూడాలట. యేసుక్రీస్తుని చూడాలట. ఆయన మహిమను చూసినందు ఆయన గూర్చి ఈ మాటలు చెప్పండి. సంఘంలో ఎవరు కనబడాలని యెషయా దర్శనం మనకు నేర్పిస్తుందంటే, యేసుక్రీస్తు మాత్రమే కనబడాలట. దీన్ని ఇంకా మనం నిరూపణ చేసుకోవడానికి, స్థిరపరచుకోవడానికి యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం. వాటి తలలు పైన నీలకాంతమయమైన సింహాసనం వంటి ఒకటి కనబడెను, మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడైనడు. ఎవరి నరస్వరూపి? ఎవరి నరరూపంలో పరలోకంలో సింహాసనం మీద కూర్చుండే ఎవడు? ఈ నరుడు కాని దేవుడు, దేవుడైన ఈ నరరూపంలో కనబడుతున్న ఈ నరుడు ఎవరు? ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. ఆయన బిరుదుల్లో బిరుదు మనుష్య కుమారుడు, ఆయన బిరుదుల్లో బిరుదు దేవుడి కుమారుడు, ఆయన బిరుదుల్లో ఒక బిరుదు ఆయన వాక్యము, ఆయన బిరుదుల్లో ఒక బిరుదు సత్యము, ఆయన బిరుదుల్లో ఒక బిరుదు దేవుని మహిమ, ఆయన బిరుదుల్లో ఒక బిరుదు దేవుని యొక్క స్వరము, ఆయన బిరుదుల్లో ఒక బిరుదు యెహోవాకు ప్రతిరూపము. అంత ఈజీగా అర్థం చెబుతున్నాడు. ఎవరు ఆ సింహాసనం మీద యెహోవాతో పాటు ఆ దర్శనంలో కనిపించింది? ఎవరు మనకు కనిపిస్తుందంటే యెషయా అన్నాడు ఆ మాటను. యోహాను స్థిరపరుస్తున్నాడు, యేసుక్రీస్తే అక్షరాలు, యేసుక్రీస్తే కనబడ్డాడట. సేవకి పునాది లాంటిది, బండ లాంటిది ఏంటంటే క్రీస్తు కనబడాలట. క్రీస్తు. మీకు ప్రసంగం అంతా విన్న తర్వాత మీకు గుర్తుండాల్సింది జేమ్స్ అన్నవాడు కాదు, మీ గుర్తుండవలసింది రాజశేఖర్ గారు కాదు, మీ గుర్తుండవలసినవి ఈ పనికి మన చెత్త గొడవలు కాదు, మీ గుర్తుండవలసింది దేవుడు, దేవుని కుమారుడు. అదే గుర్తుండాలి, ఆ భయం ఉండాలి. ఆ భయం, ఆ పద్ధతి ఎప్పుడైతే ఉందో మనుషులట భయభక్తులు కలిగి పద్ధతిగా నడుస్తారట. పద్ధతి మీరితే
అరణ్యంలో పెట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. రాలిపోయారా? పద్ధతి ప్రకారం నడిపించాడు మోసే. అరే పద్ధతి ఇదిరా, యెహోవా మహిమ మనకు చెప్తుంది ఇలా నడుద్దు అంటే, ఆరో సకీనా మహిమ ఎవరు సాదృశ్యం అంటే యేసుక్రీస్తే. ఆ రోజు వారు నడిపించింది ఎవరిని చెప్పండి? అరణ్యంలో ఆ మహిమ వెళితే వచ్చేది, వెళ్ళేవారట. మహిమ వద్దంటే ఆగిపోయేవారట. అంటే ఆ మహిమ ఎవరికి రూపం అంటే యేసుక్రీస్తే నడిపించాడట ఆ 20 లక్షల మందిని. మేఘస్తంభంగా, అదృశ్య దూతగా, దేవునికి రైట్ హ్యాండ్గా దేవుని నామం కలిగి ఆ రోజు 20 లక్షల మందిని నడిపించింది మోసే కాదు, ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. మోసే యేసుక్రీస్తుకి ఒక కుడిచేయిలా పనిచేశాడు. ఒకరోజు అనుకున్నాడు మోసే, ఏమని, మీరేంటి, మీ వ్యవహారం ఏంటి, మీకు మేము నీళ్ళు ఇవ్వాలంటే. మోసే కొంచెం ఎక్కువ చేసేవా అన్నాడు. అనలేదు. పద్ధతి ఎప్పుడు మిస్ అవుద్దంటే మన అహం తెర మీదకి వచ్చినప్పుడు. అప్పుడు మోసే అన్నాడు, ఎలా రా మోసే, ఒకసారి వెళ్ళరా, మంచి కొంచెం ఓవర్గా ఎక్కువ మాట్లాడుతున్నాను. నేను గమనించాను, నోట్ చేశాను. నేను నిజంగా చెప్తున్నాను, దేవుడు ప్రతి మాట నోట్ చేసుకుంటారు. ప్రతి మాటకి లెక్క ఉంటుంది. కొన్ని రోజులకి మన నోట అంటే ఏ మాటలు రావెక్క, ఖచ్చితంగా రావెక్క. ఏ మాటలు రాకపోతే ఏముంది, పనికి మన గొడవలని చెప్పుకుంటే ముగిస్తాం అంతే. ఇక మోసేని రమ్మన్నాడు. ఏం మాట్లాడా నువ్వు? అది కాదు ప్రభు, వాళ్ళు వంకరగా, మా నువ్వు సైలెంట్ అయిపో, నువ్వు మిస్ అయిపోయింది చెప్తున్నాను, ఒకసారి దూరాన చూడు. ఏం కనబడుతుంది మోసేస్? కానాను భూభాగం ప్రభు, నువ్వు వెళ్ళు అన్నాడు అంతే. 40 సంవత్సరాలు నడిపించాడు, అన్నీ వదులుకున్నాడు, భార్యతో కూడా సరిగ్గా ఉండలేదు, పిల్లలకు కూడా ఆలన పాలన సరిగ్గా చూడలేకపోయాడు, ఎప్పుడు ప్రజల సంఘం తిరిగాడు. ఏమైంది మోసే కానాను ఇవ్వలేదు ప్రభు అని అడిగితే, మాట పద్ధతి బాగలేదన్నాడు. అంతే, నీ పద్ధతి నా ప్రజల మీద, నేను తిడతాను సంఘాన్ని, నేను హెచ్చరిస్తాను సంఘాన్ని, నువ్వెవరు అయ్యా అని అడిగాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వారు, మనం కూడా అలాంటి వారమే. అంతే, మధ్యలో యాక్టింగ్ ఎక్కువైందో మోసే సీన్ కట్ చేస్తా అన్నాడు. కట్ చేశాడు మోసేకి. అహరోనికి కట్ అయిపోయింది, కోరహుకి లైఫే లేకుండా పోయింది. జాగ్రత్త, సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు చూద్దాం. దేవుడు మహిమ పొందితే సంఘంలో ఏమవుద్ది అంటే, క్రిస్మస్ అట్మాస్ఫియర్ వచ్చిందట. చూద్దాం ఒకసారి. క్రిస్మస్ అనగానే ఏమనుకోకండి, ఆరాధనే. లూకాస్ వార్త 2వ అధ్యాయం, లూకాస్ వార్త 2వ అధ్యాయం, లూకాస్ వార్త 2వ అధ్యాయం 14వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును. బాగా వినండి, దేవునికి మహిమ కలిగితే మనుషులకి ఏం కలుగుద్దట? సమాధానం. సంఘాల్లో సమాధానం ఎందుకు లేదు చెప్పండి? దేవునికి వెళ్ళాల్సిన మహిమ పద్దలు తొలగిపోయింది. దేవునికి వెళ్ళాల్సిన మహిమ మనుషులకు పోతుంది. అందుకే దేవునికి మహిమ రాకపోతే, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకపోతే, క్రమం క్రమం అని, పద్ధతులు పద్ధతులని ఏవో బౌండరీస్ గీసుకొని వాటి ప్రకారమే నడవాలని దేవుణ్ణి మిస్ చేస్తే సమాధానం దొరకదట సంఘంలో. భూమి మీద సమాధానం మనుషులకు దొరకాలంటే కారణం ఒకే ఒక్కటే, దేవుడు మహిమ పొందాలి. ఒక ప్రసంగం విన్నా, ఒక సంఘానికి పోయినా, దేవుని మహిమను చూసినప్పుడు మనుషులకు భయం వస్తుంది. భయం లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటే ఆ సంఘంలో దేవుడు కనబడలేదు అంతే. ఆ సంఘంలో దేవుడు లేడు. దేవుడు ఉంటే వారి గుండెల్లో దేవుని భయం ఉంటుందట. దేవునికి మహిమ కలగాలి. కానీ రాను రాను ఏమైందంటే, సంఘ వాతావరణం, మందిర వాతావరణం బాగా వినండి. యెషయా గ్రంథాన్ని మిస్ అవ్వద్దు. యెషయా ఏం చూశాడు? ఆయన సేవకు వెళ్ళడానికి ముందు పరలోకపు దర్శనం చూశాడు. మోసే ఏం చూశాడు? సేవకు వెళ్ళడానికి ముందు, సేవ ఇంకా బలముగా జరిగించడానికి ముందుగా సీనాయి పర్వతం మీద దర్శనం చూశాడు. పౌలు దమస్కు లాంటి ప్రాంతానికి వెళ్ళడానికి ముందుగా యేసుక్రీస్తుని దర్శనంలో చూశాడు. సేవ అయినా సంఘమైనా బలముగా జరగాలంటే చూడాల్సింది ఎవరిని?
యేసుక్రీస్తు. ఎలా చూడాలి? ఆయన అధికారిగా ఆయన మహిమపరుస్తూ చూడాలి. పరలోకంలో దేవునికి మాత్రమే ఎలా మహిమ వస్తుందో, భూలోకంలో కూడా ఎవరికి మాత్రమే మహిమ రావాలంటే సంఘంలో దేవునికి మాత్రమే మహిమ రావాలి. అందుకే ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు అంటాడు, పరలోకంలో మీకు ఏం కనబడుతుంది అనుకుంటున్నారు? దేవుని చిత్తం నెరవేరడం కనబడుతుంది అన్నట్టు. పరలోకంలో ఎవరి చిత్తం నెరవేరుద్దట? సింహాసనం మీద కూర్చున్న దేవుడు తన చిత్తాన్ని చూస్తాడట. ఆ దేవదూతలు కోటాను కోట్ల దేవదూతలు, బలశాలులు, సెరోపులు, కెరోబులు, ఎందరో కోటాను కోట్ల దేవదూతలు దేవుని చిత్తం నెరవేరడం చూస్తారట. పరలోకంలో ఎలా అయితే నెరవేరుతుందో, సంఘంలో కూడా దేవుని చిత్తం మాత్రమే నెరవేరాలట. ఆ చిత్తం కొరకు మన ఇష్టాలు కూడా కొన్ని కొన్నిసార్లు మనం ఏం చేయాలి? వదిలేసుకోవాలట. ఇష్టాలంటే మాకు ఇలా చేస్తే ఇష్టమండి, ఇలా అయితే మేము సంఘానికి వస్తున్నాం, రూల్స్ పెడుతుంటారు చూసారా? చాలామంది నేను చూశాను. ఎందుకే సడన్గా సంఘం మానేసామంటే, మాకు ఈ పద్ధతి అక్కడ నచ్చలేదండి. అదేంటండి ఆ పద్ధతి? ఆ పద్ధతి మాకు నచ్చలేదు కనుక మేము సంఘానికి రామండి అంటున్నారు. అదేంటి మన సంఘం మీద ఉన్న భయంకరమైన కామెంట్ ఏంటి చెప్పనా? కొత్తవారితో ఎవరు మాట్లాడరు అని నిజంగా నేను చెప్తున్నాను. మీ ముచ్చట్లు తప్ప కొత్తవారు వచ్చారు అలా పలకరించాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఈ విధానం ఏమీ ఉండదట. బయట నుంచి వినబడుతున్న మాటలు ఇవి. ఎవరు వస్తారు అమాయకులుగా, పరిచయం లేనట్టు సంచార జీవులుగా వచ్చి వెళ్ళిపోతారు. ప్రసంగికులే మాట్లాడుతున్నారు కొత్తవారితో. మరలా చూద్దాం. ఒర్రెలు పావురములను అమ్మవారును, రోకలు మార్చువారును, త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటిని దేవాలయంలో ఉండి తోలివేసి, రోకలు మార్చువారు రోకలు చల్లివేసి, వారి బల్లలు పడద్రోసి, పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటి ఇల్లుగా చేయకండని చెప్పాను. ఏం కనబడుతుంది? దేవాలయాన్ని ఏం చేశారట? దుకాణాలు చేశారట. దేవాలయాన్ని ఏం చేశారట? దేవాలయాన్ని వారికొక డబ్బు సంపాదించే మందిరంగా మార్చారట. దేవుని మందిరం అన్నట అద్దెకు తిప్పారట. అమ్ముకోండి ఈ జంతువులను ఇక్కడ, అమ్ముకోండి, అమ్ముకోండి ఈ పక్షులను ఇక్కడ, అమ్ముకోండి, అమ్ముకోండి వీటిని అమ్ముకోండి. సంఘం వ్యాపారపు ఇల్లు అయిపోయిందట. మీరు చూడండి పెద్ద పెద్ద అర్బన్ సిటీస్లో సంఘాలు చూడండి, వారు షాపుల మీద పెట్టిన ఇంట్రెస్ట్ సంఘాన్ని అనుకుని ఉంటాయి. షాపులు చూసారా? ఈ కిరాణా దుకాణాలు ఇవన్నీ ఉంటాయి. ఆ రెంటల మీద పెట్టిన ఇంట్రెస్ట్ అట సంఘం ఎలా నడుస్తుందన్న దాని మీద పెట్టారు. అంటే సంఘాన్ని అనుకుని చాలా సంఘాలు వ్యాపారాలు చేస్తున్నాయి అన్నమాట. ఎందరో మిషనరీస్ వచ్చి బ్రిటిష్ అయ్యాంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద సైట్లు సంఘం కొరకిస్తే ఆ సైట్లలో అనేక మంది స్టోర్లు కట్టి రెంట్లకు ఇస్తున్న ఎన్నో సంఘాలు ఉన్నాయి ఈరోజు. అలా ఉంటే సంఘంలో వ్యాపారం జరిగితే, సంఘంలో లాభాలు సంపాదించుకునే మనసు పెడితే, ఆ సంఘంలో దేవుని మహిమ లేకపోతే, దేవుడు కనబడకపోతే, క్రీస్తు కనబడకపోతే ఆ సంఘం సమాధానంతో ఉండదట. మరొక చూద్దాం. యెషయా గ్రంథం ఎక్కడైతే ఆగేమో అక్కడికి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 6వ అధ్యాయం మొదటి వచ్చి ఉండండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసితిని, ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొను. దేవుడు సింహాసనం మీద ఉన్నాడట, దేవుడిని సింహాసనం మీద చూశాడట. అప్పుడు చూసిన ఆయనకి మరొకటి కనబడ్డదట. ఏంటది చదవండి? ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకోవడం ఏంటి? దేవునికి శరీరం ఉందా? మన బైబిల్ దేవుడికి లేదు. ఆయన ఆత్మరూపిగా ఉంటాడు, మరి ఆయనకి చొక్కా ఏంటి? అంటే ఏదో నేర్పిస్తున్నాడు అన్నమాట. యెషయా చూసింది దర్శనమే కాదు, యెషయా చూసింది పద్ధతి కూడా.
యెషయా చూసింది దేవుని యొక్క పరలోకపు సింహాసనమే కాదు, యెషయా చూసింది క్రమం కూడా. దేవుడు సింహాసనం మీద ఉంటే, దేవుడు స్తుతులు పొందుకుంటుంటే, ఆ చుట్టూ ఇంకా ఏం కనబడ్డది యెషయా కంటే? దేవాలయంతో నింపబడిన ఆయన చొక్కాయలు కనబడ్డాయి. దేవాలయం అంతా ఆయన వస్త్రం నింపేసిందట. ఏ వస్త్రం? దేవుని వస్త్రం. అంటే దేవాలయం చుట్టూ దేవుని వస్త్రం ఆవరించింది. దేవాలయం అంటే సొలొమోన్ దేవాలయం కాదు, ఇదంతా పరలోకంలో చూస్తున్నాడు యెషయా. చొక్కా అంచులు కప్పించండి, దేవుడికి చొక్కా ఏంటని మీరు అనుకోకండి. బైబిల్లో దేవుడే చెప్పాడు. చూడండి ఒకసారి 104వ కీర్తన 2వ వచనం 104వ కీర్తన 2వ వచనం వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరని పరిచినట్లు ఆకాశ విశాలము నీవు పరిచి ఉన్నావు. దేవుడు వస్త్రముగా కప్పుకున్నది ఏంటట? వెలుగు. ఆయన పరిశుద్ధత అంటే సంఘం మీద కప్పబడవలసిన దేవుని వస్త్రం ఏంటి చెప్పండి? దేవుని వెలుగు. మరలా అంటున్నాను, ఆ వెలుగు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాను. ఎవరు ఆ వెలుగు? ఏమిటి ఆ వెలుగు అంటే దేవుని వెలుగే, దేవుని మహిమే. అంటే సంఘం మీద బాగుగా కప్పబడాల్సింది ఎవరు చెప్పండి? దేవుని యొక్క వెలుగు. ఏముందట అక్కడ మరలా చదువుతాం ఒకసారి, వస్త్రము వలె వెలుగుని నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్లు ఆకాశ విశాలము నువ్వు పరిచిన్న వస్త్రము వలె. వస్త్రము వలె అంటే ఆ సంఘంలో దేవుడు సింహాసనం మీద ఉంటే, దేవుడు సింహాసనం మీద ఉన్నప్పుడు సంఘం అంతా నింపబడాల్సింది ఏం చేతట? వెలుగు చేత నింపబడాలట. ఎప్పుడైతే సంఘానికి ఆ వెలుగు ఉందో, దేవుని మహిమ ఉందో, దేవుని మహిమ పొందుతున్నాడో, మీరు చెట్టు కింద ఉన్న పరలోకానికి ఘనమైన సంఘంగా కనబడతారట. ఏసీలో ఉన్న సంఘమైనా, చెట్టు కింద ఉన్న సంఘమైనా, కాన్ఫిడెన్స్ హాల్లో జరుగుతున్న సంఘమైనా, ఏదైనా మీరు దేవుని దృష్టికి ఘనమైన సంఘముగా మీరు కనబడాలి అంటే దేవుడు సింహాసనం మీద ఉండాలి. నెక్స్ట్, దేవుని యొక్క వెలుగు సంఘం మీద నింపబడాలి. అప్పుడు సంఘానికి ఏమొస్తుందట? ఆ పదం మర్చిపోకండి, పద్ధతి వస్తుందట. ఎందుకు సమాధానంతో సంఘాలు ఉండలేకపోతున్నాయి? ఎందుకు పట్టుమని 20 మందిని కూడా మనం నడిపించలేకపోతున్నాం? ఎందుకంటే మనం మిస్ చేస్తున్నాం దేవుని ఉనికిని. మన ఉనికిని ప్రజెంటేషన్ చేసే ప్రయత్నం చేస్తే, దేవుడు మిస్ అవుతే సంఘంలో క్రమం రంబన్నా రాదట. ఇంకా కిందికి చదువుతాం, ఆయనకు పైగా శరీరపులు నిలిచి ఉండరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయిచుండరి. వారి కంఠ స్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదులుచు, మందిరము దోమము చేత నిండిపోయింది. మందిరం అంటే క్రొత్త నిబంధన భాష, సంఘం. సంఘంలో ఏం జరుగుతుందో పరలోకంలో చూపిస్తున్నాడు. సంఘంలో ఏం జరగాలో పరలోకంలో చూస్తున్నాడు. ఎవరు? యెషయా. సంఘంలో ఏం జరుగుతుందో 2వ వచనం, ఆయనకు పైగా శరీరపులు ఉన్నారు, ఒక్కొక్కనికి 6 రెక్కలుండెను, ప్రతి వాడు 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకొనిచున్నదిగా మీరు చూడండి. అదృశ్యాన్ని చూడండి ఎలా కనబడుతుందో. అంటే పరలోకంలో దేవుడు సింహాసనం మీద ఉన్నప్పుడు గాన ప్రతిగా దేవుడికి రూపం ఉండదు, అందుకే అలా డిజైన్ చేశారు. ఇదేనా అని మీరు అనుకోకండి, జస్ట్ ఊహ. పరలోకం అని చెప్తున్నాను, ఆత్మలైన వారు కూడానట, వింత చూడండి, ఆత్మలైన వారు కూడానట దేవుణ్ణి నేరుగా చూడలేరట. అది దేవుడు అంటే. మనం అనుకుంటే ఈ బాడీతోనే చూడలేకపోతున్నాం అనుకోకండి, ఆత్మగా ఉన్నా తెగించి ఆయన చూడలేమట. అందుకు దేవదూతలు ఏం చేస్తున్నాయట? ముఖాన్ని కప్పుకుంటున్నాయట, 2 రెక్కలతో ఎగురుతున్నాయట, ఇంకా 2 రెక్కలతో కప్పుకుంటున్నాయి, ఎగురుతున్నాయి, నిలబడుతున్నాయి.
తమ కాళ్ళను రెండింటిని కప్పుకున్నాయి. ఎందుకు మీరు ఇంత అటెన్షన్ ప్లే చేస్తున్నారని దేవదూతలను అడిగితే వాళ్ళు అన్నారు, ఎందుకో చెప్పిన, మేము ఇప్పుడు ఆయనకి ఆరాధన గీతం పాడబోతున్నాం అన్నారు. అంటే దేవునికి ఆరాధన గీతం పాడాలంటే ఎవడ పడతాడు పాడకూడదట, నచ్చినని పిలిచేయకూడదట. మరి ఎవరు పాడాలి? పాట పాడేవారంటే పాటలో ఏముందంటే, ఆ పాటలో ఏముంది చెప్పిన, గడప కమ్ములు పునాదులు అదిరిపోయేంత పదాలు ఏమున్నాయంటే ఏ లేవు. ఒకే ఒక్క పదం ఏడు చెప్పండి, పరిశుద్ధుడు. ఆయన క్యారెక్టరే పాట అయిందట. ఆయన క్యారెక్టర్ ఎప్పుడైతే మనం కొనియాడుతున్నామో, పునాదులు కదిలిపోయాయంటే మనుషుల హృదయాలు కదిలిపోవు, మనుషుల హృదయాలు మారిపోవు, మొండి వారు మారిపోరు చెప్పండి. గడప కమ్ములు పునాదు అదిరిపోయేట ఆ రోజు పరలోకంలో. ఆ సాంగ్ ఏముంది? ఆ సాంగ్లు అంటే దేవుడు తప్ప ఏమీ లేడు ఆ సాంగ్లు అంతేక. పాడేవారు ఎలా ఉన్నారట? ముఖాన్ని కప్పుకొని ఒక పద్ధతిని పాడేవారు, ముఖాన్ని కప్పుకొని రెండిటితో ఎగురుచు ఒక్క మాటలో చెప్పాలంటే వారు బతుకుని భద్రం చేసుకుని అటెన్షన్ ప్లే చేసి పాట పాడు. పాట ఎవడ పడతాడు? పాడకూడదని. ఎందుకంటుందంటే బైబుల్ అటెన్షన్ లేనివాడు యెహోవాకు పాట పాడడానికి వీల్లేదు. సినిమా సింగర్ ఎందుకు పాటించొద్దు అంటుంది బైబిల్? వాడికి అటెన్షనా పాడా, వాడికి రక్షణ ఏమన్నానా? ఎందుకు వాళ్ళతో పాడితే ఎవరితో పాడితే పాటించొద్దు అంటారు బైబిల్ పండితులు? దేవదూతలు పాడితేనే అటెన్షన్ అవసరమైతే మనుషులు ఏ పాటివారండి? మరణంలో మనుషులు దేవదూతల ముందు తృణీకరింపబడినవారు, దేవదూతల కన్నా కొంచెం తక్కువ చేయబడిన వారు మనం. ఒక్క దేవదూత దిగితేనట సీన్లోకి 180,000 మంది అసూరు సైన్యాన్ని ఒక్క రాత్రి చంపేసిందట ఒక్క దేవదూత. అలాంటిది కోటాను కోట్ల దేవదూతలు అన్నీ కలిసి ఒకే ఒక్క సాంగ్ పాడుతున్నప్పుడు ఎలా పడతాలో నిలబడి పాడలేదట. వారు భయభక్తులతో బ్రతుకుని భద్రం చేసుకుని చక్కగా నిలబడి గౌరవంతో దేవుణ్ణి పాడారట. ఈరోజు చూడండి, అప్పుడప్పుడు వీడియో ప్రోమోలు రిలీజ్ చేస్తుంటారు సాంగ్స్కి. ఇతనా యేసుక్రీస్తు పాట పాడుతున్నది అనిపిస్తుంది చూడండి. చూశారు మీరు మన ఈటీవీ డయాస్మే కనబడ్డాడు వీడేనా? ఆడే. మొన్న అక్కడ సింగర్గా కనిపించాడు వీడేనా? వాడే. మొన్న బీచ్ ఫెస్టివల్లో పాడాడు వీడేనా? వాడే. ఇప్పుడు వాడు వచ్చి ఏం పాట పాడుతున్నాడు? యెహోవాకు స్తుతిగీతం పాడుతుందంట. ఇది ఎంత విడ్డూరం చూడండి. అది దేవుడు పరలోకంలో మనకు చూపిస్తున్నప్పుడు అటెన్షన్ లేని పాట ఆయనకి వద్దట. ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారు ఆయనకు స్తుతులు చెల్లించాల్సిన అవసరం లేదట. నేను చెప్తున్నాను, పాటలోని పద్ధతి అయితే మరి వాక్యం చెప్పడంలో, సంఘం నడిపించడంలో ఇంకెంత మెచ్యూరిటీ పద్ధతి ఉండాలి ఒకసారి ఆలోచించండి. సంఘం ఎలా పడతాలని నడిపించడానికి వీల్లేదని. మనకు రాజ్యాంగం ఉంది బైబుల్, బైబిల్ అనే రాజ్యాంగం ద్వారానే దేవుణ్ణి చూస్తూనే నడిపించాలి. అది కాదని సంఘంలో మనకు నచ్చినవి చేస్తే సంఘం దెబ్బతింటుందట చెప్తున్నాడు. దేవదూతలు ఏం చేస్తున్నాయట? గాన ప్రతిగానములు చేయచ్చు, గాన ప్రతిగానములు చేయచ్చు. సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది, నిండి ఉన్నది. వారికి అంతకు మించిన పదం వాళ్ళకు దొరకల. ఆయన గూర్చి చెప్పే ఒకే ఒక్క పదం ఏంటి చెప్పండి? పరిశుద్ధుడు. ఇంతకు మించి దేవునికి ఇక ఏ పదం, ఆ పదం కూడా తక్కువ ఆయన పరిశుద్ధులను చాటడానికి. ఇంతకు మించి ఇక ఏముంది? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వారు గొంతు ఎత్తి అరుస్తుంటే గడప కమ్ములు పునాదులు అదిరిపోయి మందిరం అంతా ఎలా నిండిపోయిందట? దోమం వచ్చి అతను నిండిపోయిందట. మీకు అర్థమవుతుంది ఈ లైను? అర్థమవట్లేదా? ఏం చూసాం ఫస్ట్ స్టెప్? ఫస్ట్లో ఏం చూసాం? దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. నెక్స్ట్ ఏం చూసాం? ఆయన చొక్కాయలు దేవాలయాన్ని నింపేశాయని చూస్తాం. మూడోది ఏం చూస్తున్నాం? ఎవరు పడితే వారు పాడడానికి వీల్లేదని చూస్తున్నాం. నాలుగోది ఏం చూస్తున్నాం? మందిరం అంత దోమం చేత నిండిపోయిందట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దోమం అంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వేస్తుంటారు చూసారా? అది కాదు. ఇంట్లో కుక్కలు బాగా ఎక్కువైపోతే పేలు తిరిగితే అప్పుడు వేస్తారు? అది కాదు. కోళ్ళు పెంచుకుంటారు బాగా, కోడి పేలు తిరిగేస్తుంటే చూసారు అప్పుడు ఇలా పాకుతుంటే తెల్ల తెల్లగా, అది పోవడానికి సాంబ్రాణిపోగా. అది కాదు. దోమం అంటే
పాత సినిమాల్లో దేవుడి సినిమాల్లో కనబడుతుంటే ఓ పొగొచ్చేస్తుంటుంది, అది కాదు. ధూమం అంటే ఏంటి? ఇక ఈ పదాలు మక్కికి మక్కే తీసుకునే కొన్ని పేరు ఎత్తకూడదు, లైవ్ వెళ్తుంది కానీ. కొన్ని సంఘాలు ధూపాలు వేస్తాయి, సంఘాలు తెలుసా, ధూపాలు వేస్తుంటారు ఆ దేవుని బలిపీఠం మీద. దేవుని బలిపీఠం అంటే ఇది, మనకేం బలిపీఠం కదలండి. ఇది బలిపీఠం అయితే బలిపీఠం మీద ఏం అవ్వాలి చెప్పండి? నరగడమే కా, అదేం బలిపీఠం ఏం కాదు. ఆ బలిపీఠాలను ఫీల్ అయ్యి అక్కడ ధూపాలు వేస్తుంటారు, ధూపాలు ధూపాలు, ఆ ధూపాలు కాదు, అది కాదు పద్ధతి. అదనుకున్నారు పద్ధతి, ధూపాలు వేయడం, దేవాలయంతో దేనితో నింపాడు, నిశ్శబ్దమైన పీస్ఫుల్ అట్మాస్ఫియర్ నింపాడు. ఇది కాదు దేవాలయం నింపాల్సింది. ఇప్పుడు నేను చెప్తున్నాను, సంఘంలో దేవుని మహిమ పొందాలి, సంఘంలో దేవుడు మాత్రమే మహిమాధికారం పొందాలి, ఆయన వెలుగు చొక్కా ఇళ్ళ మందిరాన్ని కప్పేయాలి, ఆయనకు స్తుతి యాగాలు చేసేవారు ఎవరికమ్మా, ఎవరు పడతారమ్మా పాట పాడేవాళ్ళు రండి అని అనకూడదట. నువ్వే గమనించి ఇతర పాడొచ్చు అని నువ్వు అటెన్షన్ ప్లే చేసి అట్టి వారిని పద్ధతిగా పాడించడం లేపాలట. అలాంటి వారు ఉండాలి. నెక్స్ట్, ఆ పాటలో దేవునికి మాత్రమే స్తుతి రావాలి, పాడుతున్నవాడు కూడా మహిమ రావడానికి వీల్లేదు. నువ్వే పాట పాడతారంటే మెలోడీ సాంగ్ పాడతాను అంటాడు, అది కాదు, దేవునికి మహిమ వచ్చే పాట పాడాలి. నెక్స్ట్, అప్పుడు మనకు కనబడుతుంది ధూపంతో నిండిపోయింది. ఈరోజు ప్రజలందరితో సంఘాలు నిండిపోయాయి, ఆచారాలతో నిండిపోయాయి, పద్ధతులతో నిండిపోయాయి, అధికారాలతో నిండిపోయాయి. దేవునితో నిండిపోలేదు చెప్పండి, ధూపంతో నిండిపోలేదు. ఇప్పుడు మీకు కంగారు అయిపోవచ్చు, మీరు ఆ ధూపం ఇటు త్వరగా చెప్పి అని చాలా టైం అయింది, లేదా మాకు ధూపం వేసేస్తారని చూద్దాం. ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం, ఆయన దానిని తీసుకొనినప్పుడు పరలోకంలో యెషయా ఏదైతే చూశాడో, ఎలాంటి దర్శనం అయితే చూశాడో, యోహాను కూడా పరిచర్యకి ప్రకటన గ్రంథానికి ఆయన ఒక దర్శనం చూసి చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం, ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను వీణులను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలి పడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ధూపాలు ఏంటట? పరిశుద్ధుల ప్రార్థనలు. ధూపం ఏమని కనిపిస్తుంది ఆ రోజు మనకి? మందిరమంతా పరిశుద్ధుల ప్రార్థనలతో ఉండాలని చెప్తున్నాను. వాక్యమే సరిగ్గా వినం మనం, మనం ప్రార్థన చేస్తున్నామా? మందిరాల్లో సమాధానం లేకపోవడానికి మరొక పాయింట్ ఏంటి చెప్పనా? ప్రార్థన లేకపోవడం. నేను చెప్తున్నాను ప్రత్యేక ప్రార్థన కూడిక అని. ఈరోజు సంఘాలు జరుగుతున్నాయా? లేదు, ఎప్పుడో జరిగాయండి, చిన్నప్పుడు గొలుసు ప్రార్థనలు జరిగేవి, గుంపులు గుంపులుగా ప్రార్థనలు జరిగేవి. ప్రత్యేకంగా ప్రార్థనకు ఒక రోజు ఉంటుంది, మనకు శుక్రవారం ఉండద్ది, ప్రార్థన ఎక్కువైపోయి ఆగిపోయింది. చూడండి, ఈరోజు సంఘాల్లో దేవుడు ఉండాలి, ఆయన వెలుగు ఉండాలి, ఆయనకి స్తుతి జరగాలి. నాలుగవది మనకు కనిపిస్తున్నది ఏంటంటే సంఘమంతా ప్రార్థనతో ఉండాలట. చాలామంది సహోదరులు అన్నలు కానీ నేను కానీ ఎవరైనా బయటకు సువార్తకు వెళుతున్నప్పుడు సంఘం చేసిన పని ఏంటి చెప్పనా? వెళ్ళిన వారి కొరకు ప్రార్థన చేయాలి. చేస్తాం మనం? అస్సలు చేయం మనం, అస్సలు లేదు. వెళ్తున్న వారి గురించి కానీ, ఉన్న సంఘాన్ని గురించి కానీ, సంఘం బాగు గురించి కానీ, అనారోగ్యాలు ఉన్న వారి గురించి కానీ ప్రార్థన చేయాలట. సంఘం ఎక్కువగా కొనియాడవలుస్తూ, దేవుని చేత ఎక్కువగా నడపబడుతూ, దేని చేత నింపబడాలంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఇవి ఉంటేనట సంఘానికి ఏముంటుందట చెప్పండి? పద్ధతి ఉంటుందట. ఇవి లేకుండా ఎన్ని పద్ధతులు పెట్టినా చెప్పండి, సంఘానికి పద్ధతి రాదట. ఒక యాంగిల్ మాత్రమే చెప్తున్నాను నేను, మరొక మాట చూడదు యెషయా గ్రంథం. ప్రార్థనతో కూడా సంఘం నింపబడాలి. నెక్స్ట్, బాధ ఏంటంటే ప్రార్థన ఉంటే వాక్యం ఉండదు, వాక్యం ఉంటే ప్రార్థన ఉండదు, రెండూ ఉండాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం, నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రము గల ప్రజల మధ్య జనుల మధ్యను నేను నివసించువాడును, నేను నశించి తిని రాజును
నా రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూశాను. ఎవరి రాజు, ఎవరి యెహోవా? దేవుడు చూసేటట్టు ఇప్పుడు అన్నాడు చూడండి. దేవుడు సింహాసనం మీద చూశాడు, దేవుని చొక్కా అనుకోవడం చూశాడు, దేవుని వెలుగును చూశాడు, దేవుని యొక్క స్తుతియాగము చూశాడు, ఇన్ని చూసిన తర్వాత ఆయన పరిశుద్ధను కొనియాడడం చూశాడు. ఇన్ని చూశాక యెషయాకు అర్థమైందట, ఏమని? నేను పాపిని అని అర్థమైందట. అంటే యెషయాకి బాగా వినండి, యెషయా అయినా ఎవరైనా సంఘానికి ఒక కొత్తోడు వస్తే వాడికి వెంటనే అర్థమవుతుంది అని చెప్పండి పద్ధతి చూసి. ఈ పరిశుద్ధుల గుంపులో నేను పాపినని వాడికి అర్థమవ్వాలట. అలా అర్థమవుతుంది ఈరోజు సంఘాలకు వస్తే కొత్త వాళ్ళు, ఇదేం సంఘరా బాబు అని అర్థమవుతుంది. అలా అర్థమవుతుంది ఈరోజు సంఘానికి, మేమేం బాగున్నాం వీళ్ళకన్నా అని అర్థమవుతుంది. సంఘానికి వస్తే ఏమర్థమవుతుంది? కొత్తోడు ఈ పద్ధతిని చూస్తే సంఘానికి వచ్చినోడు ఒప్పుకోవాలట. దేవా, ఈ పరిశుద్ధుల్లోనే ఉండడానికి తగునని ఒప్పుకోవాలట. నిజంగా చెప్తున్నాను, ఈ సంఘం అన్ని పక్కన పడండి, వద్దు, ఇక జరిగినవన్నీ చాలు, ఏ సంఘమైనా అన్ని పక్కన పడేసి ఈ పద్ధతి ఫాలో అవుదాం. ఇది ఫాలో అండి, వచ్చినోడు హృదయం నుంచి వచ్చి మాట్లాడి చెప్తున్నా, నేను పాపిని, నేను ఏం చేయాలి చెప్పండి అని అడుగుతాడు. అపోస్తులు ప్రసంగాలతో ఎందుకు మార్చగలిగారు? వారు దేవుని చూపించారు. మనం ఎందుకు మార్చలేకపోతున్నాం? మన పద్ధతులు చూపించుకుంటున్నాం, అందుకే మార్చలేకపోతున్నాం. ఎందుకు ఇన్ని సంవత్సరాలు అండి, ఒక సంవత్సరం అండి, ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కనీసం ఒక్కరు కూడా ఎందుకు ఏది పూసుకోలేకపోతున్నారు? కారణం ఒకే ఒకటి, క్రమం మిస్ అయిపోయాం. నేను చెప్తున్నానండి, ఆదివారం లేకపోతే మన సంఘానికి చెప్తున్నాను, ఆదివారం లేకపోతే ఒక్కరు కనబడరు, మీకు పని పడలేదు. నేను చెప్తున్నాను, ఇంకే పని లేదు మీకు, నేను ఓపెన్గా చెప్తున్నాను. ఆదివారం తప్ప మీకు బయట క్రైస్తులకు ఏం తేడా ఉంది చెప్పండి? ఆదివారం తప్పితే ఇంక ఇంతకు మించి మీరు ఎరగ తీసేది ఏముంది చెప్పండి? నేను నేరుగా డైరెక్ట్గా అడుగుతున్నాను. ఏముందంటే రండి, నేను తిప్తా, నాతో నేను ప్రౌడ్గా చెప్తున్నా, మోయలేనంత పెడుతున్నాడు దేవుడు మన మీద, రండి నేను తిప్తాను, రండి. ఖాళీగా ఉన్నవాడికి ఏమి ఉంటాయి? పిల్లు పొర కొరికారట, అలా ఉంది ఎవరమ్మ అంది. ఖాళీగా ఉంటేవే సాతాన కర్మాగారం అయిపోతాం. రండి, తిరుగుదాం రండి, ఎగుదాం రండి, వెళదాం రండి, బోధిద్దాం రండి, రక్షిద్దాం రండి. యెషయా గారు ఒప్పుకుంటున్నాడు ఏమని? నేను అపవిత్రమైన పెదవులు, క్రమం ఎప్పుడైతే చూసామో క్రమం మనకు నేర్పిస్తుందట. ఏమని? ఇదిగో ఈ క్రమంలో నేను ఉండవలసిన వాడిని కానని. పౌలు గారు అన్నారు ఏమని? పాపులందరూ ఉంటే పాపుల్లో ప్రధానమైన పాపిని నేనే అన్నాడు. అప్పటి వరకు నేను పాపిని కాదని బతికాడు ఎవరు? పౌలు గారు. ఎప్పుడైతే ఆ దర్శనం చూశాడో ఆ దర్శనానికి లోపడిన పౌలు అన్నాడు, అయ్యో నేను పాపిని, నేను ప్రధానమైన పాపిని, ఇంత పెద్ద ఘోరమైన పాపిని అయిన నన్ను దేవుడు క్షమించాడు కనుక ఆయన కోసం చెప్పకపోతే నేను ఎవరి కోసం చెప్పాలి? ప్రాణం చెప్పాడు ఇందాక ఫస్ట్ మెసేజ్లో. ఆయన అన్నీ ఎలా వదిలేసుకోగలిగాడు, ఎలా చేయగలిగాడు? క్రమం అర్థమైంది ఆయనకి. దర్శనం మార్చేసింది పౌలు గమనాన్ని, ఆయన రూట్ మారిపోయింది ఒక్కసారిగా. దేవుడిని చూస్తే అప్పటి వరకు దేవుడిని నమ్మాడు, అప్పటి వరకు దేవుని కొరకే పరిగెడుతున్నాడు, అప్పటి వరకు దేవుని కొరకే కసిగా ఎదుటి వారి మీద కొర తిరగబడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని క్రమాన్ని చూశాడో, ప్రభువా నేనేం చేయాలో చెప్పండి అన్నాడట. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు చూద్దాం. ఒకసారి అపోస్తుల కార్యములు 22:10 అపోస్తుల కార్యములు 22:10 ప్రభు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీకు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడినని నా తను. దర్శనం చూశాక, దేవుని పద్ధతిని చూశాక మనిషికి అర్థమైపోద్దట. ఏమని? నేనేం చేయాలో చెప్పండి అని. ఇప్పుడు దేవుడు మరలా రాడగనక, ఎవరికి ప్రత్యేక దర్శనాలు ఇలా వీరికిలా కలవగనక, ఇక దేవుడు కనిపించే స్థలం ఒకే ఒక్కటి, ఎక్కడ చెప్పండి? సంఘంలో. ఆ సంఘంలో దేవుని మహిమ సమాధానం ఇవన్నీ కనబడితే వచ్చిన వారు అంటారట, మేమేం చేయాలి చెప్పండి, మేము ఎలా నీరసించిపోతున్నాం, మేమేం చేయాలి చెప్పండి అని. అన్న ఈ బాధపడితే చెప్పాడుగా 52 వారాలు ఏం చేయరు, ఏమీ చేయలేదు. 52 వారాలు ఎక్కడ ఉంటాయి? కొన్ని వారాలు లాక్డౌన్ వల్ల ఎగిరిపోయాయి, లావైపోయాం ఒక్కొక్కరు. ఏం చేసాం? ఏమీ చేయలే. అంతే, ఏమీ జరగలా. లాక్డౌన్లో పోయా, ఇంక వచ్చి కట్టుకుంటే ఒక 20 వారాలు ఎంత ఉంటాయి? 20 కూడా లేవండి, సరిగ్గా క్రమంగా నడుస్తుంటాయి. ఏం చేస్తాం? ఏమి చేయలేకపోయాం.
ఈ పద్ధతిని ఫాలో అవ్వకపోతే, ఎవరో దీన్ని అనుసరించకపోతే, మరలా నేను చెప్తున్నాను, జేమ్స్ కూడా ఏదో చెప్తలే మాకు ఎందుకు అనుకుంటే, నేను చెప్తున్నా మీ ఇష్టం, మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి. దేవుడు పద్ధతి నేర్పించే కాడ నేర్పిస్తాడు. మరలా అపవిత్రమైన పెదవులు గలవన్న పెదాలు అపవిత్రం ఏంటి? పెదాలు అపవిత్రంగా ఉంటాయా? పెదాలు అపవిత్రంగా ఉండడం ఏంటి? ఆ భాష ఏంటి? పెదాలు అపవిత్రంగా ఉండడం అంటే నల్లగొన్నాయని కాదు. కొందరు పెదాలు చూసారా సొట్లు కలిసేసి ఎలా అయిపోతుంటాయి, కొందరు పెదాలు చూసారా సిగరెట్లు కలిసి ఎలా అయిపోతుంటాయి, కొందరు మంది పెదాలు చూడండి కొంత దూరం కూడా మాట్లాడవా అనిపిస్తుంది. అది కాదు పెదాలు అపవిత్రంగా ఉండడం అంటే మొహం కడగలేదు, ఆడి పెదాలు పగిలిపోయాయి శీతకాలంలో, అది కాదు. ఏంటి అపవిత్రమైన పెదాలు అంటే, పెదాలు అపవిత్రం కాదు, హృదయం నుంచి వస్తున్న మాటలకి పెదాలు ఏమయ్యాయి? చూడయ్యాయి, అది అపవిత్రం. చూడండి ఒకసారి, ఒక రిఫరెన్స్ చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యండి, ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడు. అంటే హృదయంలో కుల్లి కుతంత్రం, మనం క్రిస్మస్ రోజు మనం విన్నాంగా, హృదయం కలంకమైపోతే పెదాలు వెంట వచ్చే మాటలను బట్టి పెదాలు ఏమవుతాయట? కలంకమైపోతాయి, అపవిత్రమైపోతాయి. అపవిత్రమైన పెదాలు అంటున్నాను. మచ్చలేని మహనీయులు ఒకవేళ మాట్లాడుకుంటే, మనతో పోల్చుకుంటే చాలా హయ్యర్ రేంజ్లో ఉన్నాడు అషియా. అలాంటి వాడే అపవిత్రమైన అంటే మనం ఏమైపోదు చెప్పండి? దూళ్ళు లాంటి వారు మనం అందరం, పనికి రాని వారు మనం అందరం. మరి మనమే ఒప్పుకోవాలి దేవుని దగ్గర. ఎప్పుడు మనుషులు ఒప్పుకుంటారంటే కారణం పద్ధతి. ఆ పద్ధతి సంఘంలో కనబడితే, ఇక చివరిగా ముగిస్తున్నాను, ఇక దేవుడు ఉండాలి, దేవుని వెలుగు ఉండాలి, ఆయన మహిమ పొందాలి, ఆయనకి స్తుతియాగం దక్కాలి. స్తుతియాగము చేస్తున్న వారు, ఆరాధన చేస్తున్న వారు గౌరవపదమైన వ్యక్తులై ఉండాలి, గౌరవించేవారు ఉండాలి. దేవుణ్ణి దగ్గర పద్ధతి ఉండేవారు కావాలి. నెక్స్ట్, ఆ స్తుతియాగంలో దేవుడు మాత్రమే మహిమ పొందాలి. అప్పుడు గడప కొమ్ములు పునాదులు ఎలా అయితే కదిలిపోయాయో, దేవుని యొక్క మాటలు వింటున్న వారు, స్తుతి వింటున్న వారు గుండెలు కూడా కదిలిపోతాయి. దానికి తోడు దేవాలయం అంతా ప్రార్థనతో నిండిపోవాలి. ఇది చూసిన ఏ పాప అయినా ఒప్పుకుంటాడో, నేను పాపిని అని. అప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడు ఆల్టర్ కాల్ వస్తుంది చూడండి. ఆల్టర్ కాల్ అంటే మన ప్రసంగాల్లో మనకు ఆ పరిచయం లేదేమో, అయితే మిషనరీ సేవకు ఎలా వెళ్తారు అనుకుంటున్నారు, మెసేజ్ అంతా చెప్పి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, వస్తున్నవారు ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడు చేయలు ఎత్తేస్తారండి చాలామంది, నేను వస్తాను సేవకి అని. దాన్ని ఆల్టర్ కాల్ అంటారు దాన్ని. అప్పుడు దేవుడు ఆల్టర్ కాల్ వదిలాడు. ఏమన్నాడు? నా నిమిత్తము ఎవడు పోవును అని. ఈ పద్ధతి సంఘం అంతా నడిచి ప్రతి వారం మీరు పిలవండి, ఎవడో ఒకడు సేవకు దగ్గరగా వస్తాడు. యశ అన్నాడు, నేను వెళ్తాను ప్రభువా అని. ఎలా వెళ్తావయ్యా అని దేవుడు అడగలా, ఎందుకు చెప్పిన ఆ వెళ్తానన్న మనసుకు నీలో నా అపవిత్రత నిప్పు పుట్టించి, అంటే దేవుని పరిశుద్ధతతో యెషయా పెదవులో పవిత్రం చేసేసాడు. అప్పుడు రమ్మన్నాడు, ఇప్పుడు నువ్వు సేవ చేయడానికి అర్హత ఉంది, రా అన్నాడు. సంఘంలో ఎప్పుడు ఈ ముగ్గురే, ఈ నలుగురే ఎందుకు కనబడుతున్నారంటే, పద్ధతి లేకపోతే ఇంకంతే, ఇంకా నలుగురే ఇక. పద్ధతి కనుక ఉంటే, సంఘంలో దేవుని మహిమ పొందితే, దేవుడి యొక్క నేర్పిన క్రమం మనం పాటిస్తే, అప్పుడు ఆల్టర్ కాల్ ఇవ్వండి, నేను కూడా దేవునికి ఉపయోగపడతాను అంటారు. పాపులను ఒప్పుకుంటారు, దేవుని కొరకు నేను ఏం చేయాలి చెప్పండి అంటారు, మేము కూడా కదులుతామంటారు, దేవుని మహిమపరుస్తూ అనేకులను రక్షిస్తారు. యెషయా, సవాల్ చేసే సేవ ఇస్తున్నాయి నీకు, నువ్వు వెళ్ళి మారమని చెప్పుకో, నువ్వు చేయాల్సిన సేవ అంటే చెప్పనా, పోతారా అని చెప్పి అంతే. ఇక వాళ్ళ పోవడానికి నువ్వు చేయాల్సిన ప్రసంగాలు ఏంటంటే, యెషయా వాళ్ళ హృదయాలతో వినాలి కానీ వాళ్ళకి ఎక్కకూడదు. వాళ్ళ హృదయ నీ సువార్త ఎలా ఉండాలంటే, వాళ్ళకు మారు మనసు కాదు, వాళ్ళ హృదయాలు మరింత అపవిత్రం అయిపోవాలి, వాళ్ళ హృదయాలు కకలావికలం అయిపోవాలి, వాళ్ళ కన్నులు మూసిపోవాలి. ఈ డిఫరెంట్ గాస్పల్ అండి యెషయా చేసింది. ఇంకా వాళ్ళు ఏమైపోవాలంటే మొండుబారిపోవాలి. ఈ మొండుబారిపోయేవన్నీ ఏదో ఒక రోజు నేను మొత్తేయాలి, ఇది చెప్పడానికి ఇలాంటి సువార్త చేయి వెళ్ళన్నాడు. అయితే డిఫరెంట్ అండి, ఇలాంటి సువార్త చేయడానికి ఆ రోజు యెషయా ఎంపిక చేయబడ్డాడు.
నేను అడుగుతున్నాను, మొండి వైఖరితో మారని కొవ్వు పెట్టిన కన్నులతో భయంకరమైన స్థితిలో ఉంటే ఇక దేవుడు అంటున్నాడు ఏమని తెలుసా, వారి కన్నులు మూసుకుపోయేలా, వారి చెవులు విన్నా గ్రహించలేని వారిలా ఉండేలా యెషయా లాంటి మొండి ప్రసంగికులను రెడీ చేస్తారట. వాళ్ళు వచ్చి ఇంక మారు మనసు కోసం చెప్పరు, ఇక చెబితే వాళ్ళకి ఎలా చెప్తారు చెప్పండి, ఎలా చెప్తారు అనుకుంటున్నారు? ఆ మాటలు మనకి మానుమనసరావు కోపం వచ్చేస్తుంటుంది, మనకి ఉక్రోశం వచ్చేస్తుంటుంది, మనకి ఏదో ఒకటి చేసేయాలనిపిస్తుంటుంది. అలా ఎందుకు అనిపిస్తుందంటే ఇక నీకు మారు మనసు కోసం కాదు చెప్పేది అది. ఆ మాట ఇంకెలా ఉంటుందంటే నువ్వు కోపంతో ఉట్టుబడిపోయి ఏదోలా ఏదోటి చేసేస్తాం, ఆ కోపంలో దేవుడు గురించి వచ్చి మన మీద పడిపోతుంది. అది మంచిది కాదు. మారు మనసు గురించి ప్రకటన పడిపోయినా, దేవుని ప్రేమ గురించి ప్రకటన పడిపోయినా, మనం కోపం వచ్చేలా ప్రసంగికులు చెబుతున్నారంటే మీరు ప్రమాదంలో ఉన్నారన్న విషయం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నేను చెప్తున్నా, 20 లక్షల మంది నడవడానికి సేనాయి దర్శనం పరలోకం, యెషయా దేశానికి సువార్త చేయడానికి దేవుని దర్శనం, పౌలు లాంటి మహనీయుడు అన్యజనాంగాన్ని సువార్త చేయడానికి దేవుని దర్శనం, ప్రపంచానికి ప్రకటన గ్రంథం రాయడానికి దేవుని దర్శనం, ప్రవక్తలు క్రమముగా సేవ చేయడానికి దేవుని దర్శనం. ఈ దర్శనం సంఘంలో బాహాటంగా కనబడాలి. అలా కనబడినప్పుడు వారి హృదయాలు పగులుతాయి, ఒప్పుకుంటారో క్రమం నడుస్తుంది. ఇది కాకుండా ఏది చేద్దాం అనుకున్నా సంఘాన్ని నడిపించగలము అని అనుకోవడం అమాయకత్వం అవుతుంది. మన అధికారాలతో మన అహంతో మనం నడిపించేస్తాం, ఒకరోజుకి దెబ్బతినేస్తాం. అలాంటి స్థితిలో మన సంఘం ఉండకూడదని, ఇక మరల ఇక నూతన సంవత్సరంలో ఎప్పుడు ఏమి జరగకూడదని, ఒకవేళ జరిగినా ఈ ర్యాపిడ్ మధ్య ఈ ఒత్తిళ్ళ మధ్య ఒకరినొకరు ఓర్చుకొని నడుస్తూ వెళ్ళిపోవాలని, అన్నల్లా తమ్ముళ్ళ చెల్లెళ్ళ అమ్మల్లా అక్కల్ల అందరం కలిసి వెళ్ళిపోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకొని. మెచ్యూరిటీ ఉన్నవారు మెచ్యూరిటీ లేని వారిని ప్రోత్సహించండి, మెచ్యూరిటీ లేని వారు మాట్లాడితే పెద్దవారు సీనియర్స్ ఓర్చుకోండి, అన్నీ కలిసి నమ్మకంగా సేవ చేద్దాం. అలాంటి కరోనా లాంటి వ్యాధుల కన్నా భయంకరమైన రావచ్చు, ఏ రోజు పోతాం తెలియదు, ఉన్నంతకాలం సేవ నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. పిల్ల పాపలతో మీరందరూ చక్కగా నూతన సంవత్సరంలోనికి అడుగులేయాలని మీ సహోదరుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, తెలుసో తెలియకో తండ్రి, మానవులం తండ్రి, మేమంత మనుషులు, మీ సంఘంలో ఏదన్నా కాని క్రమాన్ని మేము నేర్పించిన మీ అధికారాన్ని తోసివేసి తండ్రి, మేము కనబడాలన్న అధికారం ఉన్నా మమ్మల్ని క్షమించండి, మా విజ్ఞాపన వినండి తండ్రి. మేమంతా కలిసి తండ్రి మీ సువార్త చేయడానికి మరింత తండ్రి తీవ్రతను, బైబిల్లో ఉన్న తండ్రి మీ చిత్తాన్ని మాకు బయలుపరచండి తండ్రి, ఓర్చుకునే శక్తినివ్వండి, తగ్గించుకునే మనసును మా అందరికి అనుగ్రహించండి. ఇది సంఘము తండ్రి, సజీవం గల సంఘంలో, జీవం గల సంఘంలో తండ్రి, జనులు సరిగ్గా ప్రవర్తించలేనప్పుడు ఎవరైతే మీ మందిరాన్ని పాడు చేస్తున్నారో అలాంటి వారికి ప్రమాదం ఉన్నాం తండ్రి. అలాంటి పరిస్థితుల్లోనికి మా సహోదరులు ఎవ్వరూ ఉండక తండ్రి, ఎవరిని మేము అలాంటి పరిస్థితుల్లో చూడకుండా తండ్రి, మమ్మల్ని అందరినీ మార్చండి, బయలుపరచండి. మేమంత ఆపత్రుల వంటి వారం తండ్రి, పనికి రాని వారు, తృణీకరింపబడిన వారం తండ్రి, అయినను మమ్మల్ని నమ్మి తండ్రి మా భుజాల మీద ఇలాంటి భారాన్ని మాకు పెట్టారు. కనీసం 20 మందిని కూడా నడిపించలేకపోతున్నాం అంటే తండ్రి, మేము చేతగాని వరం ఒప్పుకుంటున్నాం దేవా, మేము పనికిరాని వరం ఒప్పుకుంటున్నాం తండ్రి. మా క్రమాన్ని నేర్పించండి, మాతో మాట్లాడండి, మా సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసంతో మీరు మాట్లాడండి తండ్రి. మీ కుమారుని చూపిస్తూ మీ మహిమను చాటుతూ మీ వెలుగు చేత ధూపము చేత సంఘాన్ని నింపుతండ్రి, నూతన సంవత్సరంలోకి అడుగులేసే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. అనేక సంఘాలు సార్వత్రికంగా మీకు మహిమను ఇచ్చే సంఘాలుగా మార్చండి తండ్రి. ఇలాంటి ఘనమైన మాటలు మీరు మాతో మాట్లాడుతున్నందుకు తండ్రి, ఏమిచ్చి మీతో మీకు రుణం మేము తీర్చగలం తండ్రి, ఏం చేసినా తక్కువే దేవా. అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ భవిష్యత్తును అంతా మీ చేతికి అప్పగిస్తూ, మీరు ఏదైతే జరిగించాలనుకుంటున్నారో అది జరిగిస్తారని అర్థిస్తూ కోరుకుంటూ సమస్తం మీ చేతిలో పెడుతూ, అలాగే తండ్రి మాతోటి సహోదరుల్ని, కుటుంబాలని, పిల్లల్ని, యవనస్తుల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారిని ఈ సంవత్సరం కూడా కాచి కాపాడండి, భయంకరమైన వైరస్ లాంటి ప్రమాదాల నుంచి తండ్రి కాపాడి సజీవుల లెక్కల్లో మా సంఘాన్ని ఉంచారు తండ్రి. మీకు వెనలేని స్తుతులు, స్తోత్రములు,
తండ్రి, మా సంఘ కాపరుల్ని, మా సంఘ పెద్దల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పనుల్లో, ప్రయాణాల్లో మీ కృపను, మీ కాపుతను అనుగ్రహించి కావలసిన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహిస్తారని నర్థిస్తూ, ప్రత్యక్షంగా పరోక్షంగా వారందరినీ వారు వారిని దీవిస్తారని కోరుతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. అమ్మాయి సెలవు.